हाई फ्रेंड्स ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం। ఈ వీడియోలో మన ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు అయితే జూన్ 7వ తారీఖున అయితే మొదటి విడత ఇళ్ల పట్టాల లిస్ట్ ని అయితే విడుదల చేయనున్నారు। అయితే ఏపీ ఇళ్ల పట్టాలు అయితే 27 లక్షల మందికి కాదు ఫ్రెండ్స్, 15 లక్షల మందికి। అదే కాకుండా ఇల్లు మీరే కట్టుకోవాలి। అయితే వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పడానికి అయితే ఈ వీడియో నేను చేస్తున్నాను। అంతకన్నా ముందు మీకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియోని గనుక ఇంకా లైక్ చేయనట్లయితే వెంటనే లైక్ చేయండి। మీరు ఇచ్చే ఒక లైక్ నాకు అంత సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్ గా ఉంటుంది। అలాగే ఇలాంటి జెన్యూన్ ఫ్రెష్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి। అప్పుడు మాత్రం ఇలాంటి లేటెస్ట్ वीडियो फस्ट चूड्स। वीडियो कనుక మనం చూసినట్లయితే మన ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు అయితే చెప్పిన విధంగానే ఇల్లు నిర్మాణానికి అయితే పనులైతే పూర్తి కానున్నాయి। అయితే మనకైతే ఇళ్ల పట్టాలకు సంబంధించిన లిస్ట్ అయితే జూన్ 7వ తారీఖున అయితే మనకైతే విడుదల చేయనున్నారు। ఇళ్ల పట్టాలు అయితే మనకి జూలై 8వ తారీఖున అయితే అందజేయనున్నారు। అదేవిధంగా ఆగస్టు 26 తారీఖున అయితే మనకైతే ఇళ్ల శంకుస్థాపన అయితే జరగనుంది। అదేవిధంగా మనం చూసినట్టయితే 20 లక్షల మంది కాదు ఫ్రెండ్స్ ఇళ్ల పట్టాలు, 15 లక్షల మందికి। ఎందుకంటే 20 లక్షల మందికి తన 5 సంవత్సరాలు పూర్తయ్యేలోపు తమకు ఇల్లు కట్టిస్తామని, మొదటి విడతగా 15 లక్షల మందికి అయితే తమ ఇల్లు కట్టిస్తామని అయితే చెప్తున్నారు। అదేవిధంగా ఇల్లు అయితే కట్టుకోవడానికి ఫస్ట్ లోన్ అయితే శాంక్షన్ చేస్తామని, ప్రతి ఒక్కరికైతే 1 లక్ష లేదా 1.5 లక్ష ఇచ్చే విధంగా చూస్తామని అయితే చెప్తున్నారు। ప్రతి ఒక్కరు నాణ్యత కలిగిన ఇల్లు కలిగి ఉండాలని, తమకైతే ఇల్లు కట్టుకునే అవకాశాన్ని తమకే ఇస్తున్నామని అయితే ప్రభుత్వం అయితే చెప్తుంది। అదేవిధంగా రేషన్ కార్డు కలిగి ఉండాలి, అలాగే ఆధార్ కార్డు ఉండాలి, ఓటర్ కార్డు। మీరు ఏ గ్రామంలో అయితే ఇప్పుడు ఇళ్ల పట్టాలు తీసుకుంటున్నారో ఆ గ్రామంలో ఒక ఓటర్ కార్డు అయితే మీకైతే కలిగి ఉండాలి। లేకపోతే ఇప్పుడు జూన్ 7వ తారీఖున వచ్చిన లిస్టులో మీ పేరు రాదని అయితే చెప్తున్నారు। అదేవిధంగా సొంత ఇంటి స్థలం, మీకు ఇల్లే కాదు ఫ్రెండ్స్, స్థలం కూడా ఉన్నా కూడా ఈ యొక్క శాంక్షన్ అయితే కాదని అయితే చెప్తున్నారు। అలాగే మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ 3 లక్షల కన్నా ఎక్కువైతే ఉండకూడదు, తక్కువైతే ఉండాలా బిలో। అదేవిధంగా కుటుంబంలో ఎవరికి ఒక్కరికి కూడా ప్రభుత్వ ఉద్యోగి ఉండకూడదు, అలాగే ప్రభుత్వ ఉద్యోగం పెన్షన్ అయితే రాకూడదు అలాగే చెప్తున్నారు మనకైతే। అలాగే మీరు కనుక పొలం కనుక చూసినట్లయితే 2.5 అంటే 2.5 మెట్ట 5 ఎకరాలు మాగాడైతే ఉండొచ్చు, కానీ అంతకుమించి ఎక్కువ ఉన్నట్లయితే మీకైతే ఈ యొక్క ఇళ్ల పట్టాలు అయితే రావని అయితే చెప్తున్నారు। ఈ విధంగా ఇంకా కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, ఇవన్నీ మనం ఆల్రెడీ నేను ఒక వీడియోలో అయితే చెప్పాను। అయితే అవి రూల్స్ అయితే వినకుండా మీరైతే స్కిప్ చేస్తున్నారు, అందుకే ఈ వీడియోలో నేను చెప్పడానికి అయితే ప్రయత్నిస్తున్నాను। అయితే ఇక్కడి నుంచి అయితే వీళ్ళైతే మీరే కట్టుకోవాలని అయితే ప్రభుత్వం అయితే చెప్తుంది। ఇప్పుడు కేవలం 15 లక్షల మందికి అయితే రేపు జూన్ 7వ తారీఖున అయితే లిస్ట్ అయితే విడుదలవుతుంది। అదేవిధంగా ఎవరెవరి పేర్లు వచ్చాయి, మీరైతే ఏ విధంగా చేసుకోవాలని వీడియో అయితే నేనైతే ఇంకో వీడియో అయితే చేస్తాను। అలాగే ఏపీ నుంచి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా నేనైతే మన ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను। మీరు కనుక చూడాలంటే కంపల్సరీగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్। ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి, వారు కూడా విషయం గురించి తెలుసుకుంటారు। ఈ వీడియో గురించి మీకు డౌట్స్ ఉన్నట్టు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి।